బ్రేకింగ్ న్యూస్. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలపబోతోంది కేబినెట్. ఆపరేషన్ బుడమేరుపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. పూర్తి స్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ నిర్వహణపై చర్చిస్తారు. 100 రోజుల పాలనపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నూతన మద్యం పాలసీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థపై కూడా రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఇలా మరికొన్ని పథకాలపై, కొన్ని అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అలాగే పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ నిర్వహణపైన కూడా చర్చ జరగనుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 20తో 100 రోజులు పూర్తి కాబోతోంది. కాబట్టి 100 రోజుల పాలనపై ఈ కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. అన్ని శాఖల్లో 100 రోజుల ప్రణాళికల ఫలితాలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది. మంత్రుల 100 రోజుల ప్రోగ్రెస్ ను వివరించడంతో పాటు పలు శాఖల నివేదికలపైన కేబినెట్ లో చర్చించనున్నారు.